హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాదర్ భాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మనము డిష్ టీవీ అండ్ ఎయిర్టెల్కు సంబంధించి మెర్జ్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే సన్ డైరెక్ట్ గురించి, తర్వాత వచ్చేసరికి టాటా స్కై ఎంసెల్ యాప్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోను చూసి వెళ్ళిపోకుండా ఫటాఫట్ దీన్ని లైక్ చేసి షేర్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి టాపిక్ స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, డిష్ టీవీ అండ్ ఎయిర్టెల్కి సంబంధించి, మెర్జ్కి సంబంధించి ఇది ఒక మనకు దాదాపు ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి మనకు వినిపిస్తున్నటువంటి వార్తే. సో అలాగే చాలా వైరల్ కొన్ని విషయాల్లో చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ డిష్ టీవీ ఈ ఎయిర్టెల్ రెండు కలిసిపోయాయని చెప్పేసి. సో నిన్న జరిగినటువంటి ఒక ముంబైలో ఒక మీటింగ్ అయితే జరిగింది. సో ఆ ముంబైలో ఏంటంటే డిష్ టీవీ అండ్ ఎయిర్టెల్కి సంబంధించి మీటింగ్లో మనకి రెండు మెర్జ్ అవ్వవని మనము తెలిసిపోయింది పూర్తిగా. సో ఎందుకంటే ఎయిర్టెల్ వాళ్ళు క్యాష్ రూపంలో వాళ్ళకు ఈ యొక్క దీనికి అమౌంట్ పే చేయాలని చెప్పి అడగగా దీనికి షేర్స్ రూపంలో ఇస్తానన్నారు. కాబట్టి దీనికి అంగీకరించినటువంటి ఎయిర్టెల్ ఇప్పుడు మెర్జ్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి మనము తెలియజేసుకోవచ్చు. కాకపోతే ఈ విషయాన్ని మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి, డిష్ టీవీ అండ్ ఎయిర్టెల్ ఇక కలవని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి సన్ డైరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, సన్ డైరెక్ట్ న్యూస్కి వచ్చేసరికి ఇంతకుముందు మనకు చరణ్ ప్యాక్ అనేది ఇంతకుముందు మనం రెండు వీడియోస్ అయితే చేయడం జరిగింది ఈ ప్యాక్ గురించి. సో ఫస్ట్ మొదటిగా వచ్చేసరికి 2 మంత్స్ ప్లాన్స్, తర్వాత 6 మంత్స్ ప్లాన్స్ మనకి అవైలబుల్లో ఉండేటివి. సో ఈ ప్లాన్స్ అనేటివి ఇప్పుడు ప్రజెంట్ లేవు. సో లేవంటే కంగారు పడకండి, కేవలం డీలర్స్కి మటుకు అవైలబుల్లో ఈ ప్లాన్స్ ఉండవు, అంటే కస్టమర్స్కి అవైలబుల్లో ఉంటాయి. అదేలాగంటే సో ఇక్కడ ఏంటి లేదండి, ఇప్పుడు ఇంతకుముందు 2 మంత్స్కు 30 రోజులు దాటిపోయిన వాళ్ళు 332, అలాగే 90 రోజులు డీయాక్టివ్ అయిన వాళ్ళకు 2 మంత్స్కు 295కు ఇలాగా మనకు ప్యాక్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్టయితే. సో ఈ విధంగా ప్యాక్స్ మనకు ఎవరైతే మనకు అప్డేట్ చేసిన తర్వాత డీలర్కు ఓటీఎఫ్ రూపంలో ఎక్స్ట్రా మార్జిన్ అనేది వచ్చేది. సో ఎలాంటి 30 రోజులు డీయాక్టివ్ అయినటువంటి కస్టమర్స్కి 332 రీఛార్జ్ చేస్తే ₹15 ఎక్స్ట్రా ఓటీఎఫ్ వచ్చేది, అలాగే 90 డేస్ దాటిన వాళ్ళకి ₹20, ఇలాగా 6 మంత్స్ చేసుకునే వాళ్ళకైతే 30 డేస్ డీయాక్టివ్ అయిన వాళ్ళకి ₹50, అలాగే 65+ డీయాక్టివ్ అయినటువంటి కస్టమర్స్కి రీఛార్జ్ చేస్తే ₹100 ఓటీఎఫ్ రూపంలో వచ్చేది. ఇప్పుడు ఆ ఓటీఎఫ్ అనేది పూర్తిగా తీసివేశారు సార్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే కస్టమర్స్కి అయితే యూస్ఫుల్లే ఉంటుంది, యూస్గానే వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనము ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే టాటా స్కై ఎంసెల్ యాప్. సో టాటా స్కై ఎంసెల్ యాప్ను బ్లాక్ చేయడం జరిగింది. సో టాటా స్కై ఎంసెల్ యాప్ బ్లాక్ చేయడం అంటే, సో మీ యొక్క టాటా స్కై ఎంసెల్ యాప్ బ్లాక్ చేయడం కాదు, నా యొక్క ఎంసెల్ యాప్ను బ్లాక్ చేయడం జరిగింది. సో ఎందుకంటే టాటా స్కై ఎంసెల్ యాప్లో ఇదివరకు మనము అందరికీ బాగుండాలని చెప్పేసి ఉద్దేశం కింద అందరికీ ఈ యాప్ను షేర్ చేశాము, ఈ యొక్క యాప్ యూజర్ ఐడి పాస్వర్డ్ను. సో కొందరు మంచి బుద్ధితో ప్రవర్తించలేదు, కొన్ని దురబుద్ధులతో ప్రవర్తించడం వల్ల సో ఏం జరిగినదంటే, యాక్చువల్గా నా యొక్క లాగిన్లో మీరు లాగిన్ అయిన తర్వాత ఒక కస్టమర్లకి వాళ్ళకు తెలియకుండా, అంటే మీకేదో ఇన్సిడెంట్ జరిగింటుంది, మీరు డైరెక్ట్గా పోయి ఎదుర్కొనే శక్తి లేక నా యొక్క ఐడిలో మీరు లాగిన్ అయిన తర్వాత కస్టమర్కి తెలియకుండా కస్టమర్ ప్యాక్ను చైన్ చేయడము, సో వాళ్ళకు కొన్ని ఛానల్స్ యాడ్ చేయడము, ఇలాగ చేయడం వల్ల ఆ యొక్క ఇష్యూ అనేది తిరిగి నా దాకా వచ్చి నేను సంజాయి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇలా చేయడం వల్ల సో మీరు మంచిగా వాడుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మనం యాప్ ఇచ్చినట్లయితే, మీరు ఇదివరకు కూడా నాకు సన్ డైరెక్ట్లో కూడా అన్ని విషయాల్లోనే లాగిన్ ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. కాబట్టి ఆ రెండింటిని ఇప్పుడు పూర్తిగా డ్రాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎంసెల్ గురించి కూడా ఇప్పుడు లాక్ చేసి పెట్టేశాను. దయచేసి ఎవరు ఇంకా ఎంసెల్కి సంబంధించి నాకు పాస్వర్డు, తర్వాత వచ్చేసి యూజర్ ఐడి అడగకూడదని నేను తెలుపుతున్నాను ఫ్రెండ్స్. సో అలాగే ఇంకొన్ని ఏంటంటే, ఇప్పుడు సన్ డైరెక్ట్కు సంబంధించి టీపిన్ అడుగుతూ ఉంటారు. సో సన్ డైరెక్ట్కి సంబంధించి టీపిన్ కూడా చెప్తుంటాను. అది ఎక్కడంటే యూట్యూబ్లో డైరెక్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు, పిన్ ఏంటి అని. సో నేను రీప్లే ఇవ్వకపోతే రీప్లే ఇవ్వలేదని ఒక విధంగా ఆలోచిస్తారు. సో రీప్లే ఇస్తే అక్కడ పబ్లిక్లో ఉంటుంది కాబట్టి మీకు అక్కడ నేను ఆ టీపిన్ అందరికీ పబ్లిక్ అవుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించి కొందరు ఇలా ప్యాక్స్ చేయడము, యాడ్ చేయడం ఇలా చేస్తున్నారు. సో మంచి ఆలోచనతో మంచి
ప్రవర్తనతో ముందుకెళ్ళదామని ఎంత నేను ప్రయత్నించినా కూడా, సో ఎవరో ఒకరు ఎలాంటి వాళ్ళు దురుద్దేశం బుద్ధి కింద కస్టమర్ వాళ్ళకేదో చేశారని చెప్పేసి వాళ్ళు ఏదో ప్యాక్ చేయడము యాడ్ చేయడం ఇలా చేయడం తప్పు కాబట్టి, సో దానికోసం అని చెప్పేసి నేను దాన్ని కూడా ఇంకా రాబోయే నెక్స్ట్ టైంలో నేను దాన్ని కూడా బ్లాక్ చేస్తానని చెప్పి తెలుస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదన్నమాట. సో మీరు కరెక్ట్గా ఉంటే ఎవరైనా కూడా మేము చేసుకుంటాం జెన్యున్గా, మా తరపు నుంచి మీకు ఇబ్బంది రాదు అనే వాళ్ళకి ఎవరికైనా నేను హెల్ప్ చేయగలుగుతాను. సో అది తిరిగి 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 అది నాకు ప్రాబ్లం వచ్చేటటువంటినప్పుడు నేను హెల్ప్ చేయదలుచుకోలేదు ఎవరికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోకు సంబంధించి ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ వీడియోకు సంబంధించి ఇవాళ వీడియో. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.